మహాగణాధిపతరువ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ప్రవాహవత్ వదేత్తస్ నిస్సర సేవాణీ జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమారావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనము డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి నాకు గమనించినట్లయితే ముఖ్యంగా లగ్నంలో అంటే రాశిలో మేషంలో గురువు వక్రించున్నాడు మరియు ఆ యొక్క రాహు పన్నెండో స్థానంలోని ఆరో స్థానంలో కేతువు చంద్రుడు మిథునం నుంచి ప్రారంభమై మరలా మిథునం వరకు ఈ యొక్క నెల రోజులు తిరగడం జరుగుతుంది మరియు దీంతోపాటు మనకి సప్తమ స్థానంలో శుక్ర సంచారం జరుగుతుంది సప్తమంలో శుక్రుడు అంటే తులారాశిలో శుక్రుడు అదేవిధంగా వృశ్చిక రాశిలో కుజ రవులు అందులో ముఖ్యంగా కుజుడు భూములకు కారపడైన కుజుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కారకుడైన కుజుడు పవర్ కారకుడైన కుజుడు మిలిటరీకి వీటంటి కారకుడైన కుజుడు అస్తంగత్వ దోషంలోకి వెళ్తున్నాడు కాకపోతే జలరాశుల్లో అస్తంగత్వం అనేటువంటిది పెద్దగా ఇబ్బంది పెట్టదు కాకపోతే కొంత ఎఫెక్ట్ ఉంటుంది అది మరియు భాగ్యంలో అంటే ధనస్సు రాశిలో బుధుని యొక్క సంచారం జరుగుతూ వక్రిస్తున్నాడు బుధుడు కొంతకాలం పాటు దీంతోపాటు శని భగవానుడు తన మరొక స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాశి రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు ఏ విషయాల్లో మీరు అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి అదేవిధంగా దేవతారాధన ఏం చేసుకోవాలి దానం ఏం చేసుకోవాలి గోసేవ ఏం చేసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి మీకు మీ యొక్క రాశ్యాధిపతి దశమాధిపతి రాశిలో ఉన్నారు దీనివల్ల ఏంటంటే కొంతవరకు వృచ్చికం వారికి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే లాంగ్ జర్నీ చేసేటువంటి అంశంలో ముఖ్యంగా మీరు ఈ యొక్క డిసెంబర్ మాసంలో రెండు మూడు నాలుగు తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి లాంగ్ జర్నీస్ విషయంలోని హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్త తీసుకోండి మరియు మీకు ధన సంబంధించినటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ అవి తీసుకుంటారో ఎందుకంటే రాశిలో ఉన్నటువంటి కుజుడు కంబస్ట్ అవుతున్నాడు రవి ద్వారా కాకపోతే జలరాశుల్లో ఉండేటువంటి రవి అంత ఎక్కువగా కంబస్ట్ చేసుకోలేడు దాన్ని అంటే అస్తంగత్వం చేసుకోలేడు కొంతవరకు దాని ప్రభావం ఉంటుంది కాకపోతే మీరు ఇక్కడ ప్రాపర్టీస్ ఏదైనా పాత ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ పాత వాహనం కొనుక్కునేటప్పుడు కానీ ఎవరైనా బంగారం కూడా మేము అమ్మేస్తాం అమ్మేద్దాం అనుకుంటున్నానండి కొనుక్కోండి అనుకునేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయండి దాని ద్వారా కాస్త వివాదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ చూపిస్తున్నాయి మరియు దీంతోపాటు మీ యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించండి అలాగే ఇక్కడ సంతాన అభివృద్ధి సంతానం కోసం చేసే ప్రయత్నము రాజకీయ ప్రయత్నాలు ఖచ్చితంగా యోగిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ డిసెంబర్ మాసంలో రాశి వారికి ప్రధానంగా డీఫేమ్ చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగి అనవసరమైన వాటిలో మిమ్మల్ని డీఫేమ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మీకు ఇది అనుకూలమైనటువంటి సమయం అందులో ఎటువంటి సందేహం లేదు మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ లాభస్థానంలో కేతి ఉన్నందుకు ముఖ్యంగా ఏదైతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ వ్యాపారస్తులు ఉంటారో ఆ యొక్క వ్యాపారాల్లో రాణించడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది కాస్త సప్తమ స్థానాధిపతి వేన్లో ఉన్నందుకు కొంచెం ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో మంచి నిర్ణయాలు జరుగుతాయి ఇష్టపడిన వాళ్ళని వివాహం చేసుకోవడము బయట దేశాల్లో ఉన్నటువంటి వారితో వివాహ సంబంధాలు కుదరడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ పనిండ్లో ఉన్నటువంటి శుక్రుడు మరింత యోగ్యవంతంగా మీరు పెట్టేటువంటి ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మీకు బాగుండాలి అంటే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కానివ్వండి గ్రహ ఆరాధన కానివ్వండి ఏం చేయాలి అంటే ముఖ్యంగా నవగ్రహాల్లో కేతువు రవి కుజా గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం దుర్గాయన మహాని నామము మరియు ద దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే అలా బాగుంటుంది మనకి ఈ గోచార ఫలితముల కంటే కూడా ముఖ్యంగా జన్మ జాతక ఫలితాలు ఉంటాయి అంటే మీరు జన్మించినప్పుడున్నటువంటి తేదీ నెల సంవత్సరము మీరు జన్మించిన సమయము ప్రాంతము వీటన్నిటినీ తీసుకొని లెక్కగట్టినట్లయితే జ్యోతిష్ శాస్త్ర చక్రం రాశి చక్రము అంటూ ఉంటారు వేసినట్లయితే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం తెలుస్తుంది ఆ లగ్నం ఆధారంగా లగ్నం అంటే జీవుడు జీవుడు యొక్క స్థితి ఏమిటి ఇప్పుడు ఏమిటి పరిస్థితి ఇప్పుడు దీనికి తగ్గట్టుగా గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆ జీవుడికి మహాదశలు అంతర్దశలు ఏం అది లగ్నం ద్వారా తెలుస్తుంది ఎవరైనా ఎదగలేకపోతున్నాము వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నాము అన్నప్పుడు ఆ లగ్న పరిశీలన చేయాలి అదేవిధంగా మీకు ఏ మూలకంగా ధనయోగం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామందికి తెలియక రకరకాల మార్గాల్లో వెతుకుతూ ఉంటారు కానీ వారికి ఈ వైపు ఈ ప్రొఫెషన్లో లేకపోతే ఈ యొక్క దీని ద్వారా లేదా ఓన్లీ జాబ్ చేసుకుని దా అనేటువంటిది మీ ధన భావం బట్టి తెలుస్తుంది మీ ప్రయత్నాలు కానీ మీ సిబ్లింగ్స్తో కానీ అవన్నీ మూడో భావం ద్వారా మరియు మీరు ఏ దిశలో నివసించాలి చాలామందికి ఏంటంటే అన్ని దిశలు మంచివని కొంతమంది ఆలోచనలో ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు అన్ని దిశలు మంచివే అలాగే కొన్ని దిశలు మాత్రమే ఆలోచనలో ఉంటారు కొంతమంది అంటే ఎలాగా ఓన్లీ కేవలం తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి పడమరా దక్షిణం మంచిది కాదేమో అని అపోహలో ఉంటారు కానీ శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే అన్ని దిశలు మంచివే కానీ నీకు ఏ దిశ పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అంటే అన్ని బ్లడ్ గ్రూప్స్ మంచివేనండి ఈ బ్లడ్ గ్రూప్ మంచిది కాదని ఉండదు కానీ మీ బ్లడ్ గ్రూప్కి మీకు రక్తం తగ్గినప్పుడు మీ గ్రూప్ మీరు తీసుకుంటారు అంతేగాని వేరే గ్రూప్ ఎక్కించుకోరు ఎందుకు బికాస్ ఆఫ్ దానికి దానికి సెట్ కాదు అలాగే వాస్తులో కూడా మీకు ఏ దిశ మంచిది మీ పేరులో ఉన్న వర్గుని బట్టి అనేటువంటి తెలుసుకొని ఉండాలి అదేవిధంగా మీ జన్మ జాతకంలో ఫోర్ డైరెక్షన్స్లో ఎక్కడ శుభగ్రహాలు ఉన్నాయో కూడా దాన్ని కూడా కలుపుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీ యొక్క సంతాన అభివృద్ధి మరి వివాహ సమయము అసలు చాలామందికి తెలియక ఏం చేస్తారంటే రాంగ్ టైంలో వివాహం చేసుకుంటారు ఆ స్టార్టింగ్ డేస్లోనే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చేసరికి అది లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు మరియు హైయర్ ఎడ్యుకేషన్ చాలామందికి ఒకెజ్ ఒక లెవెల్ దగ్గరికి వచ్చి ఆగిపోతూ ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ కానీ చాలామంది అంటుంటారు ఏమంటే బ్యాంకులో రూపాయి ఉండట్లేదు దానికి కారణం ఉంటుంది భాగ్యస్థానంలో ఉండే స్థితిని బట్టి అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులకి జాతకం లేనప్పుడు పిల్లల జాతకం నుంచి భాగ్యస్థానాన్ని పరిశీలన చేసి తండ్రి యొక్క జాతకంలో ఎందుకు ఆయన ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారో దానికి రెమెడీ కూడా చెప్పవచ్చు అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ఎక్కడ వీళ్ళకి బ్రేక్ అనేటువంటిది వస్తుంది ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఏం చేసుకోవాలి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలి విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా ఇక్కడుంటే బాగుంటుందా విదేశాల్లో బాగుంటుందా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది అయితే ఇక్కడ మీకు సందేహం ఏమొస్తుందంటే మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఎందుకు గోచార ఫలితాలని నెల ఫలితాలు వార ఫలితాలు పక్షి ఫలితాలు చెప్పుకుంటున్నాము అంటే ప్రతి మనిషి తను జీవితంలో పైకి రావాలని సొంతంగా ఏదైనా ప్లాన్ చేసుకుంటాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతుంటాడు సమ్ టైమ్స్ సక్సెస్ అవుతూ ఉంటాడు ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇతని ప్రయత్న లోపం లేకపోయినప్పటికీ కూడా బయట ఉన్న పరిస్థితులు సహకరించాయి ఇతనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి అమ్ముదాం అమ్ముదామనుకొని బయలుదేరాడు వర్షం పడింది బోర్న పొద్దున్న సాయంత్రం కొండపోతాయి ఎవడూ మార్కెట్ ఇది అవ్వలేదు అప్పుడేంటి ప్రయత్న లోపం లేదు కానీ కాలం అనుకూలించలేదు అదేవిధంగా వెళ్లాల్సిన ప్రదేశానికి సమయానికి వెళ్ళలేకపోయాడు ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవ్వడం వల్ల ఇది కూడా తనకి సంబంధం లేదు కానీ ఈ సమయంలో ఎక్కువ జాము అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుందని దానిలో చూసుకొని కనుక వెళ్ళినట్లయితే ఇంకొక రూట్ దొరుకుతుంది కాస్త అయినా సరే తొందరగా వెళ్ళగలుగుతాడు మార్కెట్ స్టడీ చేస్తే ఇప్పుడు ఈ మార్కెట్ లేదు అనేటువంటిది అర్థం చేసుకున్నట్లయితే జాతకుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇలా ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వారు సక్సెస్ అవుతారు అయితే ఇది మనం ఎలా అయితే బయట తెలుసుకొని మనం ప్లాన్ చేసుకుంటుంటాము ఎట్ ఎ సేమ్ టైం మన యొక్క జాతక చక్రంతో పాటు గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న కండిషన్ ఏమిటి ఇప్పుడున్న కండిషన్ ఏం చెబుతుంది దానికి మనం ఏం చేయాలని చెప్పేది ఈ యొక్క వార ఫలితాలు కావచ్చు మాస ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క జన్మజాతక ఫలితాలని మరియు మీ యొక్క గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ